నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రచారం జోరందుకుంది. రూరల్ అండ్ ఇరిగేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ దుగ్గల నాగేంద్ర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శిల్పమోహన్ రెడ్డి పార్టీ మారడం మంచిదే అయ్యిందని, జగన్ ప్రచారానికి వస్తున్న స్పందన కన్నా వార్డుల్లో తమకే ఎక్కువ ఆదరణ ఉందంటున్న ఏవీ సుబ్బారెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం నంద్యాల 23వ వార్డులో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, అలాగే శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ దుగ్గల నాగేంద్ర, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? అద్భుతంగా ఉంది. దాదాపు ఇప్పటికే 23వ వార్డులో 80% తెలుగుదేశం మెజార్టీ సాధించింది. ఈ 20% కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు మేడా మల్లికార్జున్ గారు, తుగ్గల నాగేంద్ర అందరి సహకారంతో చాలా ఉధృతంగా 23వ వార్డు అత్యధిక మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం పట్టణంలో. జగన్ అంటున్నారు ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోతే ఇక్కడ అసలు తెలుగుదేశం తిరిగి చూసేది కాదు, నిధులు ఇచ్చేవారు కాదని. అది చాలా తప్పు మాట, నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా నాగిరెడ్డి గారు బతికినప్పుడే శాంక్షన్ అయ్యి పెండింగ్లో ఉన్నాయి. అవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటే శిల్పామోహన్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ రాజకీయాలతో ఆ కార్యక్రమాలు చేస్తే నాగిరెడ్డికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనే ఒకే ఒక ఉద్దేశంతో అవి మీరు శాంక్షన్ చేయడం అంటూ జరిగి పనులు జరిగితే నేను పార్టీలో కొనసాగను, వేరే పార్టీకి పోతానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చాడు చంద్రబాబు నాయుడు. సరే, కాలక్రమేణా సమస్య సర్దుబాటు అవుతుందని చెప్పే ధోరణిలో దాన్ని పెండింగ్ పెట్టాడు. అది నంద్యాల ప్రజల అదృష్టము, శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారడము, ఈ వర్కులకన్నీ రూపకల్పన జరగడం జరిగింది. ప్రజల స్పందన ఎలా ఉంది నియోజకవర్గం? ప్రజల స్పందన అపూర్వంగా ఉంది. ఈరోజు వైకాపా అధ్యక్షులు జగన్ పర్యటన ఉంది. జగన్ పర్యటన కంటే ఈరోజు వార్డులలో ఇన్ఛార్జీలు మేడా మల్లికార్జున్ కానీ ఇప్పుడు మేము కానీ చూస్తుంటే జగన్ దానికంటే కూడా వార్డులలో అంత స్పందన ఉంది. ఆయన రోడ్ షోలు చేస్తుంటే కూడా ఇంత స్పందన లేదు, మీరు కూడా గమనించండి. ఖచ్చితంగా అపూర్వ స్పందన ఉంది, ఇంకా రోజు రోజుకు ఉధృతమవుతుంది. విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? విజయావకాశాలు అనేది నల్లేరు మీద నడక. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మేము కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలు కానీ ప్రతి వార్డులలో ప్రయత్నం చేస్తున్నది మెజార్టీ దిశగానే ప్రయాణిస్తున్నారు తప్ప గెలుపు గురించి అనేది ఎవరి మనసులో లేదు. ప్రతి ఒక్కరూ మెజార్టీ ఎక్కువ తేవాలనే ఆతృతనే ఉన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి ఉంది. ఇక్కడ టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.